లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అదే హాస్పిటల్ ఊరవతల గట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలు ఏమో నడివుళ్ళు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ పంటల విస్తీర్ణం 2014-15 1,31,00,000 ఎకరాలు కాగా 2022-23 నాటికి 2,08,67,000 ఎకరాలు చేరింది అధ్యక్ష. అంటే 59% పెరిగింది అధ్యక్ష. పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు. అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టినరు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది, అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల గట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. అక్కడ MGM ఉంది, MGMలో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు అధ్యక్ష. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష, స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు బోరుబండ పోదాం అధ్యక్ష, ఇక్కడ నుంచి బోరుబండకు వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని, వాళ్ళు షెల్ఫులు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్లు డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చాం సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరు సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగింది అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారు అంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడు చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చినజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్పు అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈరోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలకకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు, కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్?
అధ్యక్ష సరే ఎనీ హౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ అధ్యక్ష. కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్. మీరు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది కుట్ర సార్. ఇది కూడా అన్యాయం సార్. ఇది అధ్యక్ష మా సోదరిమణి. సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊళ్ళు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని, ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరి మన తప్పు పడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరి మన చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. అధ్యక్ష పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈరోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సార్ ఏం సార్ ఇది? వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్ మీరు? 8 మంది 6 డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైంది అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం. సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ అధ్యక్ష ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది అధ్యక్ష. అధ్యక్ష 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష. వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది. పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 2,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. అధ్యక్ష 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,37 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 44.83% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చినాడు 1,00,000,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష, 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష.